మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే జాబితాలో చరణ్ చేరిపోయాడు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అపోలో హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి మనమరాలు ఉపాసన కామినేనితో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ టెంపుల్ హౌజ్లో 2012 అత్యంత వైభవంగా వివాహం జరిగింది. రామ్ చరణ్కి అత్తమామలు కట్నంగా 350 కోట్లు ఇచ్చినట్టు బోగట్ట. అంతేకాదు, చాలా చోట్ల ఖరీదైన భూములు, కొన్ని ప్లాట్స్ లాంఛనంగా ఇచ్చారట. ఇక చెర్రీకి ఉపాసన పేరెంట్స్ బహుకరించిన ఆస్టిన్ మార్టిన్ కారు మరో ఎత్తు. కేవలం ఇద్దరు మాత్రమే కూర్చునే ఈ కారు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాగిస్తుంది. ఇక ఈ కారు ఖరీదు 2 కోట్ల రూపాయలుంటుంది. అయితే కట్నంగా 1 కోట్లు వచ్చినా ఒకవైపు భర్త అంత సంపాదిస్తున్నా ఉపాసన మాత్రం బిజినెస్లు చేయడం ఆపలేదు. ఇప్పటికీ అపోలో హాస్పిటల్స్లో ఉపాసన కీలక పదవిలో ఉంది. ఇవి కాకుండా భర్త ప్రోత్సాహంతో ఆమె 100 కోట్ల టర్న్ ఓవర్ ఉండే బిజినెస్లు చేస్తుంది. మొత్తంగా లెక్కలు వేసుకుంటే పెళ్లి అయిన ఈ 6 ఏళ్లలో చరణ్ సంపాదన కన్నా ఉపాసన 10 రెట్లు ఎక్కువ సంపాదించినట్టు సమాచారం. ఏదేమైనా మహిళా శక్తి ముందు పురుషుడు ఎంత చెప్పండి.